నేరం చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ పరిధిలో జరుగుతున్న నేర ఘటనలపై రాజమండ్రి అర్బన్ జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీమోజీ బాజ్పేయి, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, శ్రీలత మరియు నగర సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో కొంతమంది రౌడీ షీటర్లు వర్గ పోరాటాలకు దిగుతూ తమకు అధికార ప్రభుత్వం మరియు వివిధ రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయని, రకరకాల సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని, తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో అలాంటి వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రౌడీయిజం పేరుతో ఎక్కడ ఏం జరిగినా వారిని ఉక్కుపాదంతో నలిపేస్తామని, ప్రత్యేకించి బ్లేడ్ బ్యాచ్ వంటి అరాచక శక్తులను పూర్తిగా అణిచివేస్తామని వెల్లడించారు. త్రినాట్ సెవెన్ కేసెస్ ఎస్సీఎస్టీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రెండు గ్రూపుల మీద. సో రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం, రౌడీజాన్ని కఠినంగా అణచివేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాం, వాళ్ళ మీద నిఘా పెట్టమని చెప్పి. అలాగే చాలామంది కొంతమంది యాక్టివ్ పొటెన్షియల్గా ఉన్న రౌడీ షీటర్స్ వాళ్ళని బహిష్కరించడం కోసం పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. త్వరలో వాళ్ళని నగర బహిష్కరణ ఉంటుంది, రౌడీ హింసాత్మక చర్యలకు పాల్పడే వాళ్ళ మీద. అలాగే కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టం ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు కఠినమైన హెచ్చరిస్తున్నాం. కఠినంగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కఠినమైన సెక్షన్స్తో క్రిమినల్ కేసులు పెట్టి ఎంతటి వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా రిప్రజెంటేషన్ ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి కన్సర్న్ ఆఫీసర్స్కి రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ మందిని తీసుకొచ్చి మొబిలైజ్ చేయటము ఇవన్నీ అనాగరిక చర్యలవే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. పోలీసు నిష్పక్షపాతకంగా పనిచేస్తుంది, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అంత ఫెయిర్గా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉండవు, ఆఫీసర్స్ ఆ విధంగా ట్రైన్ అయ్యి ఉంటారు. కాబట్టి మీ గ్రూపుల ఆధిపత్యం కోసం పోలీసుల మీద బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైనా అలాంటి ఉంటే పద్ధతులు మార్చుకోమని చెప్పి కోరుతున్నాను. అలాగే ఎక్కడెక్కడ కొంతమంది చైన్ స్నాచర్స్ కానివ్వండి, బ్లడ్ బ్యాచ్ కానివ్వండి, గంజా స్మగ్లర్స్, వాటిపైన మేము కూడా స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. టీమ్స్ ఏర్పాటు చేసాము, వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా మరింత కఠినంగా ఉంచుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఇది ప్రశాంతమైన పట్టణం రాజమండ్రి అనేది, సో ప్రశాంతత కాపాడటానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్, చోరీలు పెరిగిపోతున్నాయి జిల్లాలో, చాలా చోట్ల వాటి మీద మనం సిసిఎస్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్, అట్లాగే రేంజ్ క్రైమ్ స్క్వాడ్స్ ఉంటాయి రేంజ్ పై, ఎందుకంటే ఎక్కడి నుంచో అఫెండర్ వస్తాడు, ఇక్కడ థెఫ్ట్లు చేసి వెళ్ళిపోతుంటాడు. సో రీసెంట్గా మనం ఈస్ట్ గోదావరి కానీ ఆ ఏరియాలో బైక్ థెఫ్ట్లు చేసేటోళ్ళని పట్టుకున్నాము. చైన్ స్నాచర్స్ కూడా రీసెంట్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమందిని అఫెండర్స్ని పట్టుకున్నాము. మరింతగా నైట్ పెట్రోలింగ్ పెంచినట్లయితే మనకు థెఫ్ట్లు లేకుండా ఉంటాయి. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఇష్యూలో పోలీసులు అధికారులు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆరోపణలు. మళ్ళీ సివిల్ డిస్ప్యూట్స్లో ఎంటర్ కావద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కోర్టు కేసెస్లో ఉన్నవి కానీ వాటి మధ్య. మరొకసారి ఎవరైనా సరే అలా సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళపైన శాఖపడమైన చర్యలు ఉంటాయి. సార్, గతంలో రౌడీ షెడ్యూల్ కానీ లేకపోతే దొంగలు కానీ డిస్ప్లే చేసేవారు వాళ్ళ ఫోటోలు అవన్నీ, అయితే ఇట్లా కౌన్సిలింగ్ కూడా ఇవ్వట్లేదు అలా కనీసం. అదే ఇప్పటిదాకా అదే మీటింగ్ జరిగింది. సో షీట్స్ అన్ని రౌడీ షీట్స్ కానివ్వండి, సస్పెక్ట్ షీట్స్, కేడీ షీట్స్, ఈ ఉంటాయి ప్రొసీజర్ క్రిమినల్స్, వీళ్ళందరూ లిస్టులో అప్డేట్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది యాక్టివ్ పొటెన్షియల్ ఉన్న బ్లేడ్ బ్యాచ్ కానీ ఉండే గంజా స్మగ్లర్స్ కూడా లిస్టు డిస్ప్లే చేయమని చెప్పి చెప్పాము. త్వరలో అది 1 వీక్ లోపల మనకు రిజల్ట్ వస్తుంది. సార్, కాకినాడ బాలిక సంబంధించి అవును, అది డిటెక్ట్ చేశారు కదా, చాలా పర్ఫెక్ట్గా పోలీసులు చాలా విజయవంతంగా అన్ని టెక్నాలజీస్ని వాడి వాడు చాలా దూరం పారిపోయాడు. అయినప్పటికీ కూడా మంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది.
మంచి గుడ్ వర్క్ చేశారు పోలీసు. సార్ ఇప్పుడు గత రెండు రోజుల క్రితం జరిగిన దాడి నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా అరెస్టింగ్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? పక్క అందులో కేసుల్లో ఒక దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఒక కేసులో క్రైమ్ నెంబర్ 418లో అలాగే 419 క్రైమ్ నెంబర్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఓపెన్ కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. అంటే ప్రధానంగా ఈ ఆదిపత్యపురికి రాజకీయ పార్టీలు నాయకులు వెనకాల మద్దతు ఉండటం వాళ్ళ అండతోనే వీళ్ళు కొంచెం రెచ్చిపోతున్న కార్యక్రమాలు గతంలో జరుగుతుంది సార్. దీనికి మీరు పొలిటికల్ పార్టీస్కి ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళంతా ఎవరైనా సరే